ఒక చాలా మంది ఇఫ్తార్ చేసేటప్పుడు ఒక హదీస్ చదువుతారు, అల్లాహుమ్మా లక అస్తు వ బిక ఆమంతు వ అలైక తవక్కల్తు వ అలా రిజ్కికా ఫతఖబ్బల్ మిన్నీ. అయితే ఈ హదీస్ మనందరికీ తెలుసు జైఫ్ అని. జైఫ్ అంటే ఆ హదీస్ పై మేము అమల్ చెయ్యకూడదు అని మనకు మన మనందరికీ తెలుసు. కానీ ప్రశ్న ఏమిటంటే కొంతమంది కొంత ఉలమాలు చెప్పు అయినా సరే మేము ఈ హదీఫ్ పై అమలు చేయవచ్చు అని చెప్పాం. అయితే మహాసుద్ధులారా, జైఫ్ హదీస్ పైన మేము ఒకవేళ అమలు చేయాలనుకుంటే ఏ ఏ విషయాల్లో జైఫ్ హదీస్ పై అమలు చేయవచ్చు, మరియు జైఫ్ హదీస్ పై ఆ విషయాల్లో అమలు చేసేటప్పుడు దానికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి. జైఫ్ హదీస్ పై అమలు చేసేటప్పుడు కొన్ని షరతులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏ విషయాల్లో జైఫ్ హదీస్ పై అమలు చేయవచ్చు అంటే ఆ విషయాలు ఏమిటంటే, ఇప్పుడు కొంచెం ఇబాదతులు ఉన్నాయి, తరహీబ్ అంటారు. తరహీబ్ అంటే ఆ విషయాల ద్వారా ఒక వ్యక్తి ఇస్లాంకి దగ్గర అవుతాడు. మరియు తరహీబ్ అంటే భయపడే ఏ విషయాలతో అయితే ఒక వ్యక్తి భయపడతాడు, లేదంటే ఆ పనులు చేయకూడదు అని కొన్ని విషయాలు ఉంటాయి. దీనికి తగ్గట్టు ఇన్షాల్లా వర్డ్ నేను ఏదైతే తరహీబ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక వర్డ్ ఇన్షాల్లా నేను తెలుసుకొని మీకు చెప్తాను. అయితే అలాంటి విషయాన్ని సంబంధించిన జైఫ్ హదీసుల్లోనే మేము ఏం చేయవచ్చు, జైఫ్ హదీసుపై అమలు చేయవచ్చు అని ఉలమాలు చెప్పారు. ఇలాంటి విషయాల్లో, దువాల విషయాల్లో కూడా ఒకవేళ మేము అమలు చేయాలనుకుంటే దానిలో కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతుల్లో ఒక ముఖ్యమైన షరత్ ఏమిటంటే ఆ హదీస్ జైఫ్ అని మనకు తెలియాలి, తెలిసి ఉండాలి. ఆ హదీస్ జైఫ్ అని మనకు తెలియాలి, మరియు మేము ఏదైతే పని చేస్తున్నామో ఆ పని ఈ హదీస్ లో ఉంది అని చెయ్యట్లేదు అని అనుకోవాలి. ఇప్పుడు ఇది ఏదైతే షరతు ఉందో ఇది మామూలు షరతు కాదు. చాలా మంది ఎందుకు చేస్తారు ఆ పని, హదీస్ లో ఉందని చేస్తారు, హదీస్ లో లేదు అసలు ఆ విషయం కరెక్ట్ కాదు, ఆ దువా కరెక్ట్ కాదు అంటే ఎవరు అమలు చేస్తారు? ఎంతమంది అయితే అమలు చేస్తున్నారు వాళ్ళు ఎందుకు అమలు చేస్తున్నారు? హదీస్ లో ఉంది అనే అమలు చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తికి విశ్వాసం ఏముండాలి, ఈ హదీస్ జైఫ్ మరియు నేను ఈ హదీస్ పై ఎందుకు నేను ఏదైతే అమలు చేస్తున్నానో ఇది హదీస్ లో ఉంది అని అమలు చేయట్లేదు, మామూలుగానే అమలు చేస్తున్నాను అని ఆ వ్యక్తి అనుకోవాలి. ఈ విషయం చాలా కష్టమైన విషయం, ఈ విషయం చాలా కష్టమైనది. అందుకని ఇలాంటి ఏ జైఫ్ హదీసులు అయితే మా ముందు ఉన్నాయో ఆ అన్ని హదీసులతో మనం దూరంగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మన దగ్గర అల్హమ్దుల్లా సైఫ్ హదీసులు చాలా ఉన్నాయండి, ఎందుకు మనం సైఫ్ హదీస్ జైఫ్ హదీస్ కొరకు వెళ్ళాలి? సైఫ్ హదీస్ లేకపోతే ఒక విషయంలో అప్పుడు మేము అక్కడ మాకు దారి కనిపిస్తుందని అటు వెళ్ళవచ్చు. ఇప్పుడు మీ ముందు హైవే ఉంది, హైవే వదులుకొని ఎందుకు మీరేమో పొలాల్లో నుంచి అడవుల్లో నుంచి వెళ్తున్నారు? అవసరం లేదుగా మనకు. అల్హమ్దుల్లా మన దగ్గర సిరాతి ముస్తఖీం ఉంది, సైఫ్ హదీసులు ఉన్నాయి. సైఫ్ హదీస్ పై అమలు చేయండి, జైఫ్ హదీసుల్ని వదిలేయండి. ఇప్పుడు జైఫ్ హదీస్ పై అమలు చేస్తే దాని నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు అమలు చేస్తారు, నేను అమలు చేస్తున్నాను, నాకు తెలుసు జైఫ్ హదీస్ పై అమలు చేయడానికి కొన్ని షరతులు ఉన్నాయి, ఆ అన్ని షరతులు పాటించి నేను అమలు చేస్తాను. కానీ నన్ను చూసి కొంతమంది ఏమనుకుంటారు, అరే మునిసామే అమలు చేస్తున్నారుగా, మేము అమలు చేయడానికి ఏమిటి? వాళ్లకు తెలియదు నేను ఈ అన్ని షరతులు చూస్తున్నాను, నాకు తెలుసు ఇది జైఫ్ అని. మా పిల్లలకి ఆ అన్ని విషయాలు తెలియవు, నాకు చూసి చాలా మంది చేస్తారు, నా పని చూసి నా పిల్లలు ఆ పనులు చేస్తారు, దీంతో నష్టం ఎక్కువ అవుతుంది. జైఫ్ హదీస్ కొరకు మనం వెళ్ళే అవసరమే లేదు. అందుకని మహాసోదరులారా, ఇఫ్తార్ గురించి మన దగ్గర బిస్మిల్లా అల్లాహ్ పేరుతో నేను ఇఫ్తార్ చేస్తున్నాను అని ఉంది. అలాగే ఇఫ్తార్ చేసిన తర్వాత ఒక మంచి దువా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పారు, జహబద్ దమౌ వఫ్తల్లతిల్ ఉరూఖు వసబతల్ అజ్రు ఇన్షా అల్లాహ్. ఈ దువాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ సై హదీస్ లో ఉన్నప్పుడు జైఫ్ హదీస్ లో కొరకు వెళ్ళే ఇన్షాల్లా మనకు అవసరం లేదు. అందుకని అలాంటి దువాలు మీరు చదవకండి, అలాంటి హదీసులపై అమలు చేయకండి ఇన్షాల్లా తబారక్ తాలా. దీంతో మన ఇస్లాం కూడా ఇన్షాల్లా తబారక్ తాలా భద్రంగా ఉంటుంది, మరియు మన ఈమాన్ కూడా ఇన్షాల్లా తబారక్ తాలా భద్రంగా ఉంటుంది. అల్లాహ్ తాలా అలా.